సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ప్రధాని మోడీని కలవనున్నారు రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం 4 గంటలకు పీఎంఓ ఆఫీస్ అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఖాళీలు పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 28న నాగ్పూర్లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి టూర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన దాదాపు ఖరారైంది. రేపు ఉదయం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. అయితే ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ భేటీతో ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చట్టంలో రావాల్సిన నిధులకు సంబంధించిన అంశంపై చర్చించే అవకాశం ఉంది. మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలకు సంబంధించిన అంశం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన నిధులు, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి కావలసిన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కేంద్రం ఏ సంక్షేమ కార్యక్రమం ప్రకటించినా వాటిని అక్కడి నుంచి నిధులు తీసుకొస్తాం, తమకు బీజేపీ సహకరించాలంటూ కూడా ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో నేరుగా ఆయన ఫోన్లో మాట్లాడి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభివృద్ధి కోసం కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులలో తమకు సహకరించాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఈరోజు పీఎంఓ నుంచి ఆయన భేటీకి కన్ఫర్మ్ కావడంతో రేపు సాయంత్రం 4 గంటలకు భేటీ కావడానికి రేవంత్ రెడ్డి రేపు ఉదయం బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి భేటీ అవుతారా, లేక సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే భేటీ అవుతారు అంశం ఇంకా అధికారికంగా సీఎంఓ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అయితే గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అంశంపై రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పే అవకాశం ఉంది. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజకీయాలకు తాము పోము, పూర్తిగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తాము పోరాడైనా బీజేపీని తెచ్చుకోగలుగుతామనే అంశాన్ని ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా చెబుతూ వచ్చారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో తేడా చూయించుకునే ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి యొక్క ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక రేపు ఎల్లుండి 2 రోజులు ఆయన ఢిల్లీలో మకాం వేస్తున్నారు. ఇక రేపు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ తర్వాత ఎల్లుండి కూడా ఆయన ఢిల్లీలో అక్కడే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాగపూర్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లుండి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అత్యధికంగా పార్లమెంట్ సీట్లు సాధించడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీస్ అమలు కోసం ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీస్ వెంటనే అమలు చేస్తే తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చిన అంశాలను అమలు చేస్తుందనే ఒక, తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చిందనే ఒక చర్చ రావడంతో ఇక పార్లమెంటు ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి ఇక్కడ, కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఎంపీలు ఉండగలిగితే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా నిధులు వస్తాయనే ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక దీంతోపాటు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తమ వ్యూహం ఏ విధంగా ఉండబోతుందనిపై కాంగ్రెస్ పార్టీ వరుసగా సమావేశాలు నడుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణలో అత్యధిక పార్లమెంటు సీట్లు సాధించడాలనే ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒత్తిడి పెంచుతుంది. ఇప్పటికే ఇప్పటివరకున్న ఆ పార్టీ ఇన్ఛార్జ్ను మార్చింది, కొత్త ఇన్ఛార్జ్తో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. కేవలం రూరల్లో ఉన్న పార్లమెంట్ సీట్లతో పాటు గ్రేటర్లో ఉన్న
రెండు నుంచి మూడు పార్లమెంట్ సీట్లు గెలవాలనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. గతంలో ఎవరైతే కేంద్ర మంత్రులుగా పనిచేశారో వారితో పాటు కొత్తగా ఆసక్తి చూపుతున్న వారిని కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో రంగంలో దించే ప్రయత్నం చేస్తుంది. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అవకాశం ఉంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు డీకే శివకుమార్, అదేవిధంగా రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా పార్లమెంటరీ సీట్లు సాధించాలనే ఒక లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర పార్టీకి బాధ్యత అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకే వరుసగా జాతీయ పార్టీకి సంబంధించిన నేతలను కూడా మార్చుతూ వస్తుంది. కొత్త ఫేసులతో అంటే గతంలో పోటీ చేసిన వారితో పాటు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే టికెట్ త్యాగం చేశారో వారికి పార్లమెంట్లో టికెట్లు ఇవ్వడం వల్ల ఎక్కువ స్థానాలు ఆయా పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన నియోజకవర్గాల్లో తాము ఈజీగా గెలుస్తామనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రధానంగా రూరల్లో ఉన్న పార్లమెంట్ సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తామనే ఒక ధీమాలో ఉంది కాబట్టి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నామనే అంశంపై చర్చించడానికి ఎల్లుండి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక 28వ తేదీన నాగపూర్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నేరుగా నాగ్పూర్ వెళ్తారు. ఇక 3 రోజుల పాటు 2 రోజులు ఢిల్లీలో, ఆ తర్వాత నాగ్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడుపుతారు. ఇక రేపు ప్రధానమంత్రి భేటీ చాలా కీలక సమావేశం కాబట్టి రాష్ట్రానికి ఇంకా ఇప్పటివరకు పెండింగ్ ఉన్న నిధుల విషయంలో ఎందుకు త్వరగా విడుదల చేస్తే కొత్త రాష్ట్రము దాదాపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అక్కడంతా పూర్తిగా అవినీతి జరిగిందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వస్తుంది. ఈ అంశాన్ని కూడా ఇక్కడ జరిగిన అవినీతికి సంబంధించిన అంశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది. రేపు ప్రధానంగా తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో, రావాల్సిన వాటా విషయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీతో విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. చంద్రిక, ఓకే, రైట్, థ్యాంక్ యూ సత్యం.